హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు హీరో కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ చేసినటువంటి హీరో జూమ్ 110cc ఎక్స్టెక్ మోడల్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ స్కూటర్ వచ్చేసరికి మీకు స్పోర్టీ స్కూటర్ అనమాట. దీనిలో మీకు ఎయిర్ కూల్ 4-స్ట్రోక్ 110.9cc BS6 FE ఇంజిన్తో వస్తుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి మీకు 8.2 PS అట్ రేట్ 7,250 RPM. మ్యాక్సిమం టార్క్ చూసినట్లయితే మీకు 8.70 Nm అట్ రేట్ 5,750 RPM జనరేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు హీరో కంపెనీ దీన్ని 110cc సెగ్మెంట్లో స్పోర్టీ డిజైన్తో మన ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. దీనిలో మీరు గమనించినట్లయితే కార్నర్ బెండింగ్ లైట్స్ అని చెప్పేసి కొత్త యూనిక్ ఫీచర్ని అయితే తీసుకురావడం జరిగింది. అంటే మనం ఎప్పుడైతే కార్నర్లో ఉన్నప్పుడు రైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక లైట్ అనేది వెలుగుతుంది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఫ్రంట్ సెక్షన్లో మీకు హెచ్ సిగ్నేచర్ LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు. అదేవిధంగా LED టర్న్ ఇండికేటర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటు LED DRLs కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం మంచి విషయం చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సెక్షన్లో మీకు 90x90 12 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఫ్రంట్ సెక్షన్లో టెలిస్కోప్ సస్పెన్షన్ ఇవ్వడం మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ వెహికల్లో మీకు 190mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేయడం మంచి విషయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు హ్యాండిల్ బార్కి మౌంటెడ్గా మీకు టర్న్ ఇండికేటర్స్ ఇవ్వడం అనేది చాలా చూడడానికి చాలా యూనిక్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వెహికల్లో డిజిటల్ కన్సోల్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇది జూమ్ 110 ఎక్స్టెక్ మోడల్ కాబట్టి దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుందని కంపెనీ అయితే మెన్షన్ చేస్తుంది. ఇంకా మీకు రియర్ సెక్షన్లో చూసినట్లయితే మీకు 100x90 12 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రియర్ సెక్షన్లో సింగిల్ స్ప్రింగ్ అంటే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారని కంపెనీ అయితే మెన్షన్ చేసింది. అదేవిధంగా మీరు రియర్ సెక్షన్లో 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు చాలా యూనిక్గా కనిపించడం కోసం రియర్ సెక్షన్లో హెచ్ సిగ్నేచర్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడం చాలా యూనిక్గా కనిపిస్తుంది. 2 persons కంఫర్టబుల్గా కూర్చోడానికి మంచి కంఫర్టబుల్ సీట్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో హీరో పేటెంట్ ఐథ్రెస్ టెక్నాలజీ కూడా ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు వెహికల్ యొక్క రైట్ హ్యాండిల్ బార్కి ఐథ్రెస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటు కస్టమర్ యొక్క కన్వీనియన్స్ కోసం మొబైల్ ఛార్జింగ్ USB పోర్ట్ కూడా ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లార్జ్ యూటిలిటీ స్పేస్ అయితే సీట్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సీట్ కిందే మీకు పెట్రోల్ ఫిల్లింగ్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటుగా నైట్ టైం విజిబిలిటీ కోసం LED బూట్ ల్యాంప్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం మంచి విషయం చెప్పుకోవచ్చు. ఆరెంజ్, వైట్, బ్లూ, రెడ్ మరియు బ్లాక్ కలర్లో ఈ స్కూటర్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ స్కూటర్ యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 5.2 liters కెపాసిటీ అయితే మనకి కలిగి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే మనకి మార్కెట్లో ఎప్పుడైతే అవైలబుల్గా ఫిజికల్గా ఉంటుందో అప్పుడు మనం ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈ స్కూటర్ సంబంధించినటువంటి ప్రైస్ చూసినట్లయితే మీకు ఢిల్లీ ఎక్స్షోరూమ్ ధర 68,500 కింద అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ చూసినట్లయితే 83,000 వరకు ఈ స్కూటర్ ధరని మనం అవ్వచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సెంబర్ని యాక్టివేట్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.